కర్నూలు జిల్లాలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లి వస్తూ ఉండగా ప్రత్యర్థులు వేటాడి చంపారు. నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుని హతమార్చారు. గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ రెడ్డి పోటీ చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన కర్నూలు జిల్లాలో కొంతమేరకు ప్రశాంత వాతావరణానికి అలవాటు పడింది. అయితే తాజాగా జిల్లాలో మళ్లీ అవే గొడవలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో తాజాగా ఫ్యాక్షన్ హత్య జరిగింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణపురం దగ్గర ఈ దారుణం జరిగింది. నంద్యాలలో సూర్యనారాయణ రెడ్డి కుమార్తె పెళ్లి, అలాగే వెల్దుర్తి మండలంలోని కొజనాపల్లిలో హనుమంతు కుమారుడు రమేష్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా సొంత గ్రామానికి దగ్గరలోనే మాటు వేసి ప్రత్యర్థులు హతమార్చారు. ఉదయం 11:30 కారులో స్వగ్రామానికి వస్తూ ఉండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివార్లో కల్వట్టు దగ్గర కాపు కాసిన ప్రత్యర్థులు నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రాక్టర్తో ఢీకొట్టించారు. ఆ తర్వాత బాంబులతో దాడి చేసి వేట కొడవలతో నరికి చంపేశారు. ఇటు నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు వాహనం దిగి పారిపోతూ ఉండగా వేటాడి కత్తులతో నరికి చంపేశారు. నారాయణరెడ్డి హత్య వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నారాయణరెడ్డి కుటుంబానికి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అసలు ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది? దుండగులు బయట నుంచి వచ్చారా లేక జిల్లాకు చెందిన వారేనా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఏం చెప్పలేరక్క, పది రోజులే ఊర్లోనే లేడన్నా. నేనేం చెప్పాలన్న, నాకు నోరు వస్తలేదు. అమ్మకి ఏ ఎస్పీ కాపాడకమే, డిఎస్పీ కనుక ప్రాణాపాయం ఉంది. కేసీ అమ్మ అవుతుంది, మేము ఒత్తుకుంటుంది కదన్నా. ఎవరు కాపాడలేక మీరు ఎస్పీ కాపాడలేకపోయి డిఎస్పీ కావాలి. నేను ఎన్నిసార్లు ఎస్పీ దగ్గర పోయేస్తే మా ఆయనకు ప్రాణాపాయం ఉంది అని గన్మెండ్ కావాలని అడుగుతుంది. అన్ని చేసిరు, ఇప్పుడు చూడు ఎవరేం చేసిరన్నా. మా ఆయన ఏమో పాయ, మా మామని చంపిరి, మా ఆడపిల్లలకు దిక్కు లేకుండా చేసిరి తండ్రిని, నా బిడ్డకు దిక్కు లేకుండా చేసిరి. ఇప్పుడు ఈ రాజకీయాలు ఏం జగన్ ఎదుగుదలను ఓర్వలేక, జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేకే తెలుగుదేశం ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ పార్టీ నేతలను నయానో భయానో లొంగదీసుకోవడం, అలా దారికి రాకపోతే అంతం చేయడం టీడీపీకి అలవాటన్నారు ఆమె. జగన్ గారిని ఎదుర్కోలేక, ఈరోజు ప్రజాభిమానాన్ని మరి సంపాదించే విధంగా పరిపాలించలేక, కేవలం ఈరోజు హత్యలతో భయభ్రాంతుల్ని చేసి ప్రతిపక్షాన్ని ఈరోజు అందరినీ కూడా బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ఇది చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. కేఈ కృష్ణమూర్తి గారు ఎంత గొంతు చించుకొని మాకు సంబంధం లేదన్నా కూడా దీంట్లో ఖచ్చితంగా వారి కుటుంబ హస్తం ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈరోజు ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది, పెళ్లికెళ్ళి వస్తున్నాడు, ఆయన దగ్గర ఆయుధాలు లేవు. సో ఇలాంటి సమయంలో ఆయన లేపేయాలన్న స్కెచ్ చేశారు, దానికి ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తన దగ్గర ఆయుధాలు లేదు అనేది పోలీసులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తన గన్ రెన్యువల్కి పెట్టిన విషయం మరి ఎలా లీక్ అయింది, దాన్ని ఎందుకు రెన్యువల్ చేయకుండా ఇంతవరకు ఆపి పెట్టారో పోలీసులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.
నారాయణ రెడ్డి హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు ఆయన. ఇప్పుడు అతనికి రాజకీయ శత్రువులు ఎవరున్నారో నాకు తెలియదు, కుటుంబం అనే అతని కుటుంబం పైన శత్రువులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. రీసెంట్గా అతని పైన కిడ్నాప్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని హత్యా కేసులు కూడా అతని పైన ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటి అన్నీ కూడా మేమన్నీ అవన్నీ కూడా మేము అతనిపైన కానీ అతని కుటుంబం పైన ఎప్పుడు కూడా మేము స్టేట్మెంట్స్ కానీ ఇటువంటివి ఇవ్వడం లేదు. ప్రజలు ఎవరైనా ఏదైనా మరి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మేము అక్కడ ఉన్నటువంటి పోలీస్ అథారిటీస్ కానీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది. ఇది విచారణ చేయండి అని చెప్పి, అంతకంటే మాకు అతనిపైన ఎటువంటి ద్వేషం కానీ ఎప్పుడు లేదని కూడా తెలియజేస్తాను. ఉత్తమ పద్ధతిలో మేము ఆలోచన చేసేవాళ్ళము. రాజకీయ శత్రులు ఎవరున్నారు మాకు అనేది మాకు తెలియదు కూడా తెలియదు. అసలు రాజకీయ శత్రువులు చెప్తుంటే ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే కూడా కాలేను, ఎంపీ కూడా కాలేను. నేను ప్రత్యేకంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎదుర్కొన్నాను రాజకీయాల్లో. నేను చాలా బాగా నేను రాజకీయాలు చేశాను. నా పైన ఇటువంటి నిందలు కానీ అపనిందలు కానీ ఇంతవరకు రాలేదు. కానీ ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని నా మీద ప్రదర్శిస్తున్నారు. దీన్ని కేవలం చంద్రబాబు పైన దృష్టి పెట్టుకొని నా పైన ఈ బురద తల్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబుకి కానీ చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. మరి నిదానంగా ఏదో ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయి. కాబట్టి అంతవరకు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంతకంటే మించి నేను వేరే చెప్పడానికి కూడా బాగుండదు. కాబట్టి మరి పొలిటికల్గా ఇది హత్య జరిగిందా లేకుంటే ఏ విధంగా హత్య జరిగింది అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తేలుతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అడ్డుపడం. ఫ్యాక్షన్ రూపుమాపడానికి పోలీస్ అధికారులు కృషి చేస్తున్నారన్నారు హోంమంత్రి చినరాజప్ప. చాలా కాలం తర్వాత ప్రతీకార హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు ఆయన. కర్నూలు జిల్లాలో ఇప్పటికే పూర్వం నుంచి కూడా కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ జిల్లా. మేము వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లోనే కూడా 71 గ్రామాలు ఐడెంటిఫై చేసి కప్ట్రాల గ్రామం ఉందా కప్ట్రాల గ్రామాన్ని మరి అప్పుడు ఫ్యాక్షన్తో రోజు కూడా మర్డర్ జరిగే పరిస్థితుల్లో ఒక ఎస్పీ గారు దత్తత చేసుకుని కట్టడాలని ఆ గ్రామంలో స్కూల్ బిల్డింగ్లు కానీ లోన్లు కానీ అన్ని కూడా ఇచ్చి కొంచెం చైతన్యం తీసుకురావడం జరిగింది. అలాగే 71 గ్రామాలకి మా సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా డిఎస్పీలు సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దత్తత చేసుకుని ఫ్యాక్షన్ మార్పించాలి కర్నూలు జిల్లాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసాం. అయినా సరే ఈరోజు నిన్న కర్నూలు జరిగిన ఒక సంఘటన జరిగింది. ఫ్యాక్షన్ ద్వారా ఇంతకు ముందు జరిగిన సంఘటన ప్రతీకారంగా మళ్ళీ జరిగింది. ఆ ప్రతీకారం కూడా చాలా గ్యాప్ ఇచ్చి జరిగింది. ఎంత కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఇంతకాలం అయిన తర్వాత ఫ్యాక్షనిజం జరుగుతుంది అన్నది ఊహించలేదు. దాని తగ్గట్టుగా జరిగింది. దాని మీద కూడా మేము దాన్ని కూడా పరిశీలించి ఫ్యాక్షనిజం ఎలా జరుగుతుంది ఎలా కంట్రోల్ చేయాలన్నది కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని ఎందుకంటే కంట్రోల్ అవుతుంది ఇది మారుతుందని చెప్పి మేము అనుకున్నాం. దాన్ని మళ్ళీ వచ్చింది కనుక మళ్ళీ దాని మీద మరి పరిశీలించి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నారాయణరెడ్డి అంత్యక్రియలు రేపు స్వగ్రామంలో నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీ నేతలు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్కు వైసీపీ పిలుపునిచ్చింది. కర్నూలు ఆసుపత్రిలో నారాయణరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. కేఈ కృష్ణమూర్తి కుటుంబం తమ సోదరిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు నారాయణరెడ్డి బ్రదర్స్. 2019లో కేఈని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ విసిరారు. ఏ రకంగా వాళ్ళ కుటుంబం అన్యాయం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎక్కడ ఇబ్బంది పడినారు వాళ్ళ కుటుంబం నుంచి? ఎక్కడ లేదు. కేవలం డిపార్ట్మెంట్ను వాడుకోవడం తప్ప వాడుకొని ఇట్లాంటి ఇంకెంతమంది చంపిన ఆయన చంపిన కాంగ్రెస్ వైఎస్ కార్యకర్తలు బలంగా ఉన్నాడు, మా నాయకుడు బలంగా ఉన్నాడు. ఏ ఒక్కరు దీని పరిణామసానం 2019లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తారు. దీన్ని అంత ఈజీగా నారాయణ రెడ్డి అట్లాంటి నారాయణ రెడ్డి చాలా మంది పుడతారు. భయపడేది కానీ ఇట్లా దానికి భయపడి రాజకీయంగా వదిలిపెట్టేది కానీ ఏదానికి ఉండదు. కేక్షణ విజయ నారాయణ రెడ్డి కుటుంబం ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ టైం పనిచేస్తాం మేము. నేను రిజైన్ చేసి కానీ వీఆర్ఓ ఉంటే వద్దు కుటుంబం చెడిపోతుంది మీరు మరసంగా ఉండండి అని ఎన్ని రోజులుగా ఎన్ని రకాల్లో మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టి ఈరోజు మాకు ఎవరికి కనపడకుండా లోకానికి పంపిస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి
నారాయణరెడ్డి కుటుంబం రాత్రి పగులు ప్రజల్లోనే ఉంటది, జోల కట్టుకొని అడక తిని గాని వైఎస్ఆర్ పార్టీని బతికిస్తాం. నారాయణరెడ్డిని ఎందుకు చంపినాను రానే బాధ చూపించకపోతే మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలమే కాదు. 2019 ఆయనకి మా నారాయణరెడ్డి జిల్లా ఎస్పీ రవికృష్ణ అసమర్థత వల్లే ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోయాయని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎస్పీ పబ్లిసిటీ పిచ్చోళ్ళ తయారయ్యాడని ఆరోపించారు. చాలాసార్లేమే కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదు చేయడము, తన సొంత ప్రొటెక్షన్ కోసం ఉన్న వెపన్స్ ఏవైతే ఉందో అవి సీజ్ చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయమని అడగడము, తన కోర్టు ద్వారా వచ్చిన గన్మెన్ ఏదైతే ఉన్నాడో ఆ గన్మెన్ రీఇన్స్టేట్ చేయమని అడగడము, తరచూ రెగ్యులర్గా నంబర్ ఆఫ్ టైమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్పీ గారిని ఆశ్రయించి ఈ విధంగా నాకు థ్రెట్ ఉంది, నా లైఫ్కు థ్రెట్ ఉంది, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే యూనిట్ ఆఫీసర్ ఎవరైతారు జిల్లాకు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యూనిట్ ఆఫీసర్ అవుతారు. సో సంపూర్ణ రెస్పాన్సిబిలిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ది అవుతుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక హెడ్గా, ఒక కుటుంబానికి హెడ్గా ఉన్నట్లు బలంగా ఉంటే డిఎస్పీలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ పనిచేసేదానికి వీలవుతుంది. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఏం చేస్తున్నారు మనం చూడంగా, నాకు తెలిసి నేషనల్ హైవేలో ఆగి లారీ డ్రైవర్లు రాత్రిపూట పోతూ ఉంటే పడుకోవద్దని చెప్పి టీలు కాఫీలు ఇస్తూ ఉన్నాడు. నెలలో ఒక వారం రోజులు కపట్రాల గ్రామం అని చెప్పి పోతాడనమాట. ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ పోయే వాళ్ళను ఆపడము, వాళ్ళని ట్రిపుల్ రైడింగ్ పోవద్దని చెప్పడం. ఇప్పుడు ఇది పోలీసింగ్, మనం చేయాల్సింది సోషల్ సర్వీస్ కాదు. పోలీసింగ్ అనేది శాంతి భద్రతలు ఎస్పెషల్లీ కర్నూలు అటువంటి జిల్లాలో ఎంత స్టర్న్గా ఎంత కరెక్ట్గా ఉంటే అంత సిస్టమాటిక్ ఉంటుంది. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా వదిలిపెట్టేసి ఈరోజు ఏదన్నా కానీ కంప్లైంట్ మేము ఇచ్చేదానికి పోతే 2 నిమిషాల కంటే ఎక్కువ ఈవెన్ ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడడం ఒకటే, ఆయన చెప్పడం ఏమంటే నేను విచారిస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాను, చెప్పండి. ఒకవేళ పోయి ఈ పర్టికులర్ స్టేషన్లో ఈ పర్టికులర్ ఆఫీసర్ది ప్రాబ్లం ఉందంటే మా ఎదురుగు ఆఫీసర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లా కంప్లైంట్ ఉందని చెప్పి మా ఎదురుగునే చెప్తాడు. దీన్ని పోలీసింగ్ అని అంటారు. అసలు ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా బ్రేక్ డౌన్ అయ్యిందనేది వారం రోజుల లోపల ఆళ్లగడ్డలో 2 హత్యలు, అద్దంకిలో 2 హత్యలు, ఇక్కడ ఒక మేజర్ హత్య. ఈ విధంగా ఎక్కడన్నా ఇదే కాదు, మీరు పోలీసింగ్ ఎంత బ్రేక్ డౌన్ అయిందంటే ఈరోజు ఒక సామాన్య చిన్న సైజు తెలుగుదేశం కార్యకర్త అనే వాడు పోతే సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు లేచి నిలబడి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇసుక మాఫియాపై హైకోర్టులో కేసు వేసినందుకే నారాయణ రెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు వైసీపీ నేతలు. అధికార పార్టీ అరాచకాలపై పోరాడతామని అంటున్న వైసీపీ నేత అనంత వెంకటరామరెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. చెరుకులపాటి నారాయణ రెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ హత్య ఈ హంతకులు ఎవరనేది అని పక్కన పెడితే ఈ హత్య రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ చెరుకులపాటి నారాయణ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన కుటుంబీకులను కూడా ఆ పార్టీ నేతలు పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ హత్యను మీరు ఎలా భావిస్తున్నారు? ఇది సర్కార్ హత్యనే. ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడ ఉండే మంత్రి గారు కానీ వారి యొక్క నియోజకవర్గంలోనే వారి యొక్క అండతోనే ఇది హత్య జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షం కూడా వారి యొక్క హత్య అనేది కూడా. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు గత 4-5 నెలల నుంచి కూడా ఒకటి అతని గన్మెన్ కూడా తీసేశారు, చిన్న కారణం పెట్టేసి కూడా ఎంతో మొరపెట్టుకున్నాడు ఈ ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి కూడా. తర్వాత మళ్ళీ తర్వాత గన్ అనేది కూడా రెన్యూవల్కి కూడా లైసెన్స్ కూడా పెట్టాడు, కానీ లైసెన్స్ అనేది కూడా చేయకోకుండా ఎస్పీ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర ఆ ఫైల్ అనేది కూడా గత 6 మాసాల నుంచి కూడా పెండింగ్ పెట్టుకునే ఉన్నారు. ఇటీవల పత్తికొండ నియోజకవర్గంలో కానీ కర్నూలు జిల్లాలో మరీ ముఖ్యంగా రాయలసీమలో కూడా ఈరోజు ప్రభుత్వం అండం తీసుకొని వారి యొక్క అనుచరులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇసుక దందా, తర్వాత గ్రానైట్ల దందా ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. దీన్ని ఏదో రకంగా చేయాలని చెప్పేసి మేము ప్రజా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు కూడా చేస్తుంది. మరొక వైపు కూడా నారాయణ రెడ్డి గారు ఇంకొక అడుగు కూడా ముందుకు వేసి ఈరోజు పత్తికొండలో వేసుకున్న ఇసుక దందాన్ని కూడా హైకోర్టు పోయి స్టే తీసుకొచ్చేసి ఆ దంత దందాన్ని కూడా దాదాపుగా 1 నెల నుంచి కూడా ఇవన్నీ కూడా నిలబెట్టారు. మాఫియా ఉంది అనుకుంటున్నారా దీన్ని? ఇది ఇసుక మాఫియా అనేది ప్రత్యేకంగా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దల యొక్క అండతోనే వారి ఆధ్వర్యంలోనే వారే నడుపుతున్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, అన్ని మాఫియాలు కూడా ఈరోజు కూడా అంతా కూడా. హత్య జరిగి దాదాపు 10 గంటల పైన కావచ్చు, ఇంతవరకు మీకేమైనా సమాచారం ఉందా ఎవరు చంపారు?
వాస్తవంగా గ్రామస్తులు కొంతమంది లోకల్ లీడర్లు సపోర్ట్ చేసినారు అని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. గ్రామస్తులు కొంతమంది బయట మంది కొంతమంది చేసినారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యగానే భావించాలి. ఒక ఎలిమినేషన్, ఇంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఈ విధంగా ప్రత్యర్థులను ఎవరైతే బాగా ఎదుగుతూ ఉంటారో వారు ఏదైనా కానీ అవినీతికి అడ్డం పన్నా కానీ ఇంకో దాంట్లో కానీ ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య. దీంట్లో మంత్రులు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క అనుచరగణమే ఉంది. ఖచ్చితంగా వారందరి మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసుకోవాలి. ఇది పరిస్థితి. నారాయణ రెడ్డిది హత్య ముమ్మాటికి రాజకీయ హత్యనని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, పోలీసుల హస్తం కూడా ఉందనే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి, టీవీ 9 కర్నూలు. గత ఎన్నికల తర్వాత కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న కర్నూలు రాజకీయాలలో మళ్లీ ఫ్యాక్షన్ భూతం పడగవిప్పింది. డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ టెండర్ల ప్రక్రియలో వైసీపీ టీడీపీ నేతలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జంట హత్యలు కలకలం రేపాయి. సిరివేల మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, అతని బామ్మర్ది శ్రీనివాసరెడ్డి హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరెడ్డి హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.